हाय फ्रेंड्स सोनस मार्केटिंग गार्डन एंड ब्लॉग्स की स्वागत अंडी मन इन वर्षाकाल राबोटी मन केमिकल फर्टिलाइजर्स उपयोगु दें उपयोग मन चल की एला उपयोगपड़ता है केमिकल फर्टिलाइजर्स अभी अनेक फस्ट इधने असला इदे मतलब तरवा दीन उपयोग चुपता है पोटाश अंडी पोटाश अन्ट ई कलर उदी आरेंज कलर उदी आरेंज वेरे वेरे शेड्स ग्रीन ऐसी ब्लू गाकोचन नी तरवा इधे स्टेन्स कंपनी वाड़ी एनपीके अंजान कदमी अभी बैड स्मेल वस्तुदी इसकला उ दीनों एनपीके गुड़कल कलपर दींट अंत मोगल तुंदर वाई इदे डीएपी अंडी डीएपी गुड़कल फाम ली गुड़कल गुड़गढ़ डीएपी अन्ट इध कलर वस्तारी वेरे वेरे कलर्स अवकाश होदी इदे एनपीके अन्ट इधी एनपीके अंडी ఈ కలర్ లో వస్తుంది ఎలిఫెంట్ గ్రీన్ లో ఉంది చూసారా ఇది 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 కూడా వేరే వేరే కలర్స్ లో రావొచ్చుండి ఒక్కోసారి ఇది సూపర్ ఫాస్ఫేట్ అన్నమాట ఇది సూపర్ ఫాస్ఫేట్ ఇది ఒక్క స్పూన్ వేసారంటే మట్టుకు ఈ పొటాష్ వచ్చేసి అర స్పూన్ వేయాలన్నమాట ఎప్పుడైనా సరే ఇది పెద్ద పెద్ద కుండీలు అయితే రెండు స్పూన్లు వేసారనుకోండి ఇది సూపర్ ఫాస్ఫేట్ ఇది వచ్చేసి ఒక స్పూన్ అన్నమాట దీనిలో సగం ఇది వేయాలన్నమాట ఎప్పుడైనా సరే ఇదండి తర్వాత ఇది వచ్చేసి అబ్సం సాల్ట్ అన్నమాటండి ఈ అబ్సం సాల్ట్ గాని ఈ యూరియా గాని చేతుతో పట్టుకొని పీస్ బయట పెట్టాం అనుకోండి హార్త్ కర్పూరం లాగా ఆవిరైపోతుంది అన్నమాట కనపడదే కదా ఆ పాడైపోతుంది అందుకని నేను చేతిలో చేతు తీసుకొని నేను చూపిస్తానండి ఇదిగోండి ఇది ఎలా ఉంటుందండి పంచదార లాగానే కాకపోతే కొంచెం పొడవు పొడవుగా ఉంటుందన్నమాట చూసారా इध बैठ पड़ते करीपी गा की मन पनपुट कदा मूती देंटी वो अभी कटे थ्रेड पॉन लेटेटमो यदे लेते पड़े इधर इधे यूरिया इधर तसे उ व्यवसायदार कुटाल वाली यूरिया गुंड रूप में चिना पंचदारला उदी कलर मतलब का गुंडर गुंड रूप में उठदन इधी इदी इध बैठ पड़ते पाड़ पड़ी अंदर अब इपड़े दींटे उठाइंदा इधी डीएपी अंडी डीएपी दी दी फुल फॉर्म लो चेप्पालंटे डाई अमोनियम फास्फेट अंटारंडी दी दीनिलो एवे उंटायंटे नाइट्रोजन फास्फेट इवे उंटायंडी दींट्लो इदि कूडा चेट्लकि बागा उपयोगपड़ुतुंदन्नमाट मनमु नेलकु ओकसारि ओक स्पून चोप्पुन वेसुकोवच्चु इदि वच्चेसि स्टेन्स कंपनी वाळ्ळदि एनपीके अनि चेप्पानु कदा दींट्लो एनपीके उंटुंदंडि इदिगोंडि एनपीके गुळ्ळ रूपंलो इच्चारु चूसारा इध कलपा इतने माला इंका एंटेट उन्ना बैड स्मेल वस्तुदी का वेगा पनचे इधी वैंने पूल मन चल के वस्ते बैड स्मेल वस्तु इपूर अड़का मतलब षापे स्टेन्स कंपनी वाली एनपीके अड़कें चाल मैं कामेंटो इधन मन विरजा चट की चूप्चा कदा चूप्चर कामेंटो इधा अड़का प्याके चूप्चलेदी इध ग्रीन कलर प्याके वस्तुदी रोड केजील प्याक वे वे बैड स्मेल वस्तु इसकला उ मध्य मध्य एनपीके गुंडन अदे अड़ते अतने लोकल मार्केट दी विजयवाड़ी बाग पे मोकल के वे पूल इधी पोटाशियम अंडी पोटाशियमेंटे नाइट्रोजन पोटाशियम फास्फरस मूडू उ इंदोन मूड उ इधो इधेक मूल में मन की चटल की बाग बलम इधी सूपर फास्फेट
ఈ సూపర్ ఫాస్ఫేట్ లో ఫాస్ఫేట్ సల్ఫర్ కాల్షియం ఈ మూడు ఉంటాయండి ఇందులో ఈ ఈ మూడు ఉండటం మూలంగా ఇది కూడా మన చెట్లకి బలాన్ని ఇస్తుందన్నమాట ఈ కెమికల్స్ వేసుకోవటం మాత్రం మూలంగా మాత్రం వెంటనే పని పని కనిపిస్తుందండి వెంటనే మనకి డెవలప్మెంట్ కనిపిస్తుంది మన చెట్లలో ఆర్గానిక్ గా వేసుకునే దానికంటే వేసుకుంటే వెంటనే కనిపిస్తుంది ఒక దాంట్లో ఒక ఉపయోగం ఉంటే ఒక దాంట్లో ఒక ఉపయోగం ఉంటుంది దీనిలో ఈ ఉపయోగం ఉంటుంది దాంట్లోనేమో లేట్గా అయినా సరే పని చూపిస్తుంది కాదు ఏంటంటే మట్టి పాడైపోకుండా ఉంటుంది ఇది వేసుకుంటే ఏంటంటే తొందరగా మట్టిలో సారం అంతా పోతుంది అన్నమాట సారం మొత్తం పోయి అసలు మట్టి ఉపయోగపడదండి దాంట్లో ఇంకేం ఉండదు అనమాట అందుకనే మనము ఇది వేసుకునేటట్టయితే ఏంటంటే ఈ కెమికల్స్ వాడేటట్టయితే కుండీల్లోకి చెప్తున్నానండి నేను ఆ మట్టి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాల్సింది పాత మట్టి అంతా తీసేసి కొత్త మట్టి వేసుకుని మనం పూల మొక్కలు పెట్టుకుంటే అప్పుడు బాగుంటాయండి ఇది వచ్చేసి ఎన్పీకే అండి ఎన్పీకే ఎలిఫెంట్ గ్రీన్ లో వచ్చింది సార్ ఇది ఇది ఒక్కోసారి వేరే కలర్స్ లో కూడా వస్తుందండి ఇప్పుడు దీంట్లో ఏముంటాయంటే ఎన్పీకేలో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఈ మూడు ఉంటాయి అన్నమాట మనకి ఇవన్నీ ఏమి వేసుకోవటం ఇష్టం లేనప్పుడు ఈ డిఏపీ ఒక స్పూన్ నెలకు ఒక స్పూన్ కానీ ఈ ఎన్పీకే ఒక స్పూన్ కానీ అట్లా కూడా వేసుకోవచ్చండి వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇక మీరు ఇవన్నీ ఒకవేళ లేకపోతే కనుక కొనుక్కోవడానికి ట్రై చేయండి దొరుకుతాయి చాలా వరకు ఇందులో దొరకని వస్తువులు ఏంటంటే మనకి ఇక్కడ దొరకని వస్తువులు ఏమంటే అండి ఈ పొటాషు సూపర్ ఫాస్ఫేట్ మాత్రం ఇక్కడ దొరకట్లేదండి ఈ ఎప్సమ్ సాల్ట్ కూడా ఇక్కడ దొరకట్లేదు ఈ యూరియా దొరుకుతుంది యూరియా ఒక్కొక్క షాపులో దొరుకుతుందండి ఇవన్నీ మాత్రం మనకి ఇక్కడ దొరికాయను ఈ ఎన్పీకే కానీ డిఏపీ కానీ స్టేన్స్ కంపెనీ వాళ్ళకి ఎన్పీకే కానీ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి ఈ మూడు మాత్రం ఇక్కడ దొరకట్లేదు అన్నమాట ఆన్లైన్లో మీరు తెప్పించుకోవటమే ఆన్లైన్లో తెప్పించుకుంటే మీకు దొరుకుతాయండి అక్కడ దొరకని వస్తువు లేదు పాత ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట మనకి ఆ ట్రావెలింగ్ ఛార్జీలు అవన్నీ వేస్తాడండి షిప్పింగ్ ఛార్జీ అంటాడు అది అంటాడు ఇది అంటాడు అది వేస్తాడు చాలా బ్యాండ్ పడుతుంది మనకి కాకపోతే మనకి లోకల్ మార్కెట్లో దొరికితే మాత్రం చాలా మనకి లక్కేను ఇక్కడ దొరికితే కనుక ఇక్కడ దొరకకపోతే మాత్రం ఆన్లైన్లో తెప్పించుకోవాల్సిందే అదండి ఈ ఇలా పనిచేస్తాయి అనమాట నెలకొక్కసారి ఈ ఎన్పీకేనే వేసుకోవచ్చు ఇదన్నా వేసుకోవచ్చు ఈ రెండు వద్దనుకున్నప్పుడు ఇదిగోండి ఇది ఒక రెండు స్పూన్లు వేస్తే ఇది ఒక స్పూన్ వేయాలన్నమాట ఇలా కూడా మనము ఉపయోగించుకోవచ్చు వీటిలో ఇవి ఉంటాయండి కాకపోతే మాత్రం మొక్క వెంటనే ఎదిగిపోవాలి మనకి వెంటనే డెవలప్మెంట్ కనిపించాలి చిన్నగానే ఉంది ఎన్ని రోజుల నుంచి చూసిన అనుకున్నాం అనుకోండి ఈ యూరియా వేసుకోవాలన్నమాట వెంటనే మనకి వారం లోపలే మనకి తేడా తెలిసిపోతుంది యూరియా వేసుకుంటే మాత్రం ఈ వేసవికాలం అందుకే వేయొద్దని చెప్తాను నేను వేడండి బాగా ఇది రేపు వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం పూల మొక్కలు ఏమన్నా ఎదగటం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇది యూజ్ చేసుకోండి కాకపోతే ఎక్కువ ఇవ్వాలండి పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి అనుకోండి బాగా పెద్ద మొక్కలు అప్పుడు ఒక స్పూన్ వేయండి చిన్న చిన్న మొక్కలు ఎంత మొక్కలు అలా ఉన్నాయి అనుకోండి అర స్పూన్ వేయండి అది మొదలకు దగ్గరగా వేయకండి దూరంగా వేయండి వేసి వెంటనే వాటర్ పోసేయండి పోసేస్తే మీకు వారం లోపలే తొందరగా పని కనిపిస్తుంది ఇది దీని డెవలప్మెంట్ అంతా వెంటనే ఒక వారం లోపలే తెలుస్తుందండి ఇదిగోండి చివరిగా ఎప్సమ్ సాల్ట్ గురించి మనం మాట్లాడుకుందాము ఇది ఎప్సమ్ సాల్ట్ వచ్చేసండి మనము ఈ ఫాలియర్ స్ప్రే లాగా చేసుకోవాలండి మొక్కల మీద ఈ ఫాలియర్ స్ప్రే లాగా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన ఆకుల్లో పత్రహరితం బాగా పెంపొందుతుంది అనమాట అదే కాకుండా మనం ఏ కలర్ చెట్ల మీద అయితే స్ప్రే చేసామో ఆ కలర్ బాగా బ్రైట్గా థిక్గా పూయటానికి అవకాశం ఉంది మనం ఎగ్జాంపుల్కి ఒక యెల్లో కలర్ చెట్టు మీద మనము పూలు పూసే చెట్టు మీద కనుక స్ప్రే చేసామనుకోండి థిక్ యెల్లోలో వస్తుందన్నమాట అదే రెడ్ కలర్ దాని మీద మనం ఫాలియర్ స్ప్రే చేస్తే థిక్ రెడ్ కలర్గా రావడానికి అవకాశం ఉంటుంది ఆ యూజెస్ ఉన్నాయండి ఇది ఇది వేసవి కదండి ఇది చచ్చిపోతూ ఉన్నాయనుకోండి కొన్ని మొక్కలు దాంట్లో ఏమాత్రం కొంచెం పచ్చదనం ఉన్నా సరే ఇది కనుక స్ప్రే చేసామనుకోండి చిగుళ్ళు రావడానికి అవకాశం ఉందన్నమాట అలా దీని వల్ల యూజెస్ చాలా ఉన్నాయండి దీనికి ఇంకా దీని గురించి బాగా ఇంకా వెబ్సైట్గా మీరు తెలుసుకోవాలంటే వివరంగా తెలుసుకోవాలంటే దీనికి స్పెషల్గా ఒక వీడియో ఉందండి నా ఛానల్లో మీరు కావాలంటే చూడండి దీనివల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయో అది మీకు తెలుస్తుంది ఎసిడిక్గా కూడా మన సాయిల్ ఎసిడిక్గా కూడా ఇది మారుస్తుందండి అది కాకుండా ఈ ఇది ఏ చెట్లు వేసుకోవచ్చు అంటే మన పూల చెట్లన్నింటిలో కూడా ప్రయోగించవచ్చండి ఇది ఫాలియర్ స్ప్రే లాగా చేయటమే కాకుండా కింద మొదట్లో కూడా కాస్త వేసుకున్నారనుకోండి ఇంకా బాగా ప్రయోజనం ఉంటుంది దీనివల్ల ఇంకా వేయకూడని చెట్లు ఏంటంటే ఆకుకూరల చెట్లు అసలు వేయకూడదు ఇక టమాటా చెట్లు పొల్లటి పండిచ్చే చెట్లు ఆరెంజ్ కానీ నిమ్మ
దానిమ్మ ఇలాంటి వాటిలో చాక్తుగా స్ప్రే చేసుకోవచ్చండి. నిస్సందేహంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి దీనివల్ల. అదండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.